ఫ్యామిలీలో రోగాలే ఉంటాయి, అనారోగ్యాలకు గురవుతూనే ఉంటారు. కొడుకుకి ఏదో అయింది, తండ్రికి ఏదో అయింది, వైఫ్కి ఏదో అయింది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, డబ్బులు పోతూనే ఉంటాయి. ఇవన్నీ గ్రహాల ఎఫెక్ట్ ఉంటుందా? అంతేనండి, ఒక ఆస్ట్రాలజర్గా అదే చెప్తున్నా, ప్రతి ఇంపాక్ట్ కూడా ప్లానెటరీ పొజిషన్స్ బేస్ మీదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఎప్పుడు రోగాలే ఉన్నాయి. అవును, ఫస్ట్ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ జాతకాలు చెక్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దశ నడుస్తూ ఉంటుంది. ఒకరికి రాహు నడుస్తుంది, ఒకరికి శని, ఒకరికి కేతు, ఇట్లా రకరకాల దశలు నడుస్తుంది. దాంట్లో పడనిగ్రహాల దశలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఏమండి ఇప్పుడు పడ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కి? ఫ్యామిలీ ఫ్యామిలీకే. ఓకే ఓకే, ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఏదో మనకు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ లెవెల్లో తీసుకుందాం అనుకోండి, ఇండియాకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి, అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి, నయానో భయానో. అదేవిధంగా రాహు శని బుధు ఇట్లా జరుగుతున్నాయనుకోండి, వాళ్ళలో ఫ్రెండ్షిప్ గ్రహాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఏం పెద్ద సేఫ్ జోన్లో ఉంటారు. ఈ పడని గ్రహాల దశలు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఇది చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇదే కాకుండా పితృదోషం అని ఒకటి ఉంటుంది, అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూసుకోగలగాలి. సో ఇలా మాక్సిమం నంబర్ ఆఫ్ స్టడీ చేయాల్సి ఉంటుంది కేసెస్ దాంట్లో, దాన్ని బట్టి ఎందుకు ఇలా జరుగుతుంది. ఇక హెల్త్ ఇష్యూస్ అంటారా, ప్రతి జాతకంలో కూడా 6th హౌస్ 12th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్కి. ఓకే, 12th అంటే హాస్పిటలైజ్ అనమాట. ఒక వ్యక్తి ఎప్పుడు హాస్పిటల్ పడతాడని చెప్పచ్చు, బేస్డ్ ఆన్ 12th హౌస్. 6th హౌస్ ప్రకారం ఎటువంటి డిసీజెస్ వస్తుంది అని చెప్పచ్చు. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి ఈ టైంలో వీళ్ళు సిక్ అవుతారు అని చెప్పచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అన్న చెల్లెలకి పడట్లేదు, దానికి ఎలా మరి సొల్యూషన్? దానికి సొల్యూషన్ అంటే చూడండి, డిపెండ్స్ ఆన్ హోరోస్కోప్ సొల్యూషన్ ఉంటుంది. పూజలతో సెట్ అవుతుంది? పూజలు అనేది కాదండి, పూజల కంటే మంత్రబలం చాలా గొప్పది. జపం చేస్తాం కదా. ఓకే, అవును. చాలా మంది పూజలు ఇంకా మేము చెప్పకనే క్లయింట్సే ఎక్కువ పూజల కోసం వస్తారు. పూజలు చేసేది జస్ట్ ఒక 25% రిజల్ట్, 75% మీరు జపంలోనే ఉంటుంది. కానీ ఆ జపం చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఇప్పుడు మీరున్న బిజీ స్కెడ్యూల్లో ఏమంటే 41 డేస్లో 1,25,000 జపం చేయండి అని చెప్తాను. 1,000 జపం చేసేకి అప్రాక్సిమేట్గా 40 మినిట్స్ టైం పడుతుంది, డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద మంత్ర. మీరు 40 నిమిషాలకి 1,000 అయిపోతే 10,000 అంటే ఎన్ని గంటలు కావాలి మీకు? మీరు జాబ్కి వెళ్తారా, జపం చేస్తారా? అందుకే చాలా మంది జపాలు పక్కన వాళ్ళతో చేయిస్తుంటారు. జపాలు పక్కన వాళ్ళతో చేయించినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. జపము, జపఫలం అనేది దానం చేసేది, ఇలాంటి చాలా చాలా బేసిక్ శాస్త్రం చెప్పిన విధంగానే అప్పుడు అవన్నీ వర్కౌట్ అవుతాయి. బట్ ఇప్పుడున్న కండిషన్లలో ఎవరు కానీ అంత ట్రెడిషనల్గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అందరికీ ఆన్లైన్ పూజలే కావాలా, సూపర్ ఫాస్ట్ క్విక్ రిజల్ట్స్ కావాలా? సో అలాంటప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి. యథారాజా తదా ప్రజ అని వీళ్ళు చేసేదాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ